అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, కొంతమంది భర్తలు అంటే నేను కామెంట్స్ లో చూసిన ఒక మెసేజ్ ని మీ ముందు పెడుతున్నాను. బయట బాగుంటారు, చక్కగా మాట్లాడతారు, నలుగురు అబ్బాయి ఎంత మంచి వ్యక్తో అనే కితాబులు బిరుదులు అన్ని ఇచ్చేస్తారు, కానీ ఇంట్లోకి గుమ్ము లోపలికి వచ్చిన కానించి రుస రుసలాడుతూనే ఉంటారట. భార్య ఒకటికి ఒక ప్రశ్న రెండోసారి అడిగితో ఇక సమాధానమే లేదు, సమాధానం లేకపోవటం చేతరింపులు. బయట మాత్రం అంత ఓపిక్గా మాట్లాడతారు, ఫోన్లు అంత బాగా మాట్లాడతారు, ఇంట్లోకి వచ్చేసరికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు? అసలు వీళ్ళని ఎలా ఏం చేయాలి, ఎలా మార్చుకోవాలి, అసలు అవకాశం ఉంటుందా? మారడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం అమ్మా. అవునమ్మా, చాలా కష్టం. ఎందుకంటే మార్పు తేవాలి అంటే చాలా ప్రయత్నం చేయాలి వ్యక్తిత్వంలో. అయితే ఓర్పు ఉంటే మాత్రం అవుతుంది, కానీ ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్న దాన్ని అర్థం చేసుకుంటే మార్చడానికి ఏ ప్రయత్నం చేయాలో తెలుసు. ఎందుకు ప్రవర్తిస్తారు, ఎందుకు ప్రవర్తిస్తారు అంటే మాకు వ్యాకరణం చెప్పేటప్పుడు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తెలుగులో లేవా అని అడిగారు. ఇంగ్లీష్ లో ఉన్నాయి కదా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఆ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తిని ఈ వ్యాకరణం చెప్పేటటువంటి ఆయన అన్నాడు, ఎందుకు లేవు నువ్వు ఉన్నావు కదా అన్నాడు. అంటే అదేమిటన్నారు, నువ్వు ఇంట్లో ప్యాసివ్ వాయిస్ బయటకు వస్తే యాక్టివ్ వాయిస్ అన్నారు. అంటే ఇంట్లో నోరెత్తడానికి వీలు లేకపోతే బయటకు వచ్చి నోరు చేసుకుంటాడు, బయట బాగా వినయంగా నోరెత్తకుండా ఉండేవాడు ఇది ఇంటికి వెళ్ళి అక్కడ ప్రతాపం చూపిస్తాడు. అంటే మనిషిలో ఉండేటటువంటి మనస్తత్వాలు ఎక్కడోక్కడ తన అసలు లక్షణం బయటపడాలి గనక, అసలు లక్షణం అది బయటపడాలి గనక ఇతరుల మీద పెత్తనం చూపించే లక్షణం ఏదైతే ఉందో, తన అధికారం చేసే లక్షణం ఏదైతే ఉందో అది తను ఉద్యోగం చేసే చోట చూపించలేడు, మిగిలిన చోట్ల చూపించలేడు గనక ఇంట్లో చూపిస్తాడు, పడుతోంది కదా భార్య అని. అది ప్రధానంగా ఉండేటటువంటి కారణం. అంతేకాకుండా ఇల్లు అనేది శాంతి స్థానం అని చెప్తారు. బయట ఎక్కడ ఏది చేసినా, శకుంతల కూడా అదే చెప్తుంది, బయట ఎక్కడెక్కడ ఏ ఏ ఇబ్బందులు పడ్డా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, ఏం చేసినా ఇంటికి వచ్చేటప్పుడు భార్యాపిల్లల మొహాలు చూసేటప్పటికల్లా ఆ సమస్యలు తగ్గి శాంతం వస్తుంది అని. అటువంటి శాంతం పొందే పద్ధతుల్లో ఒకటి ఏమిటంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ తీర్చుకుని తేలికైపోతారు అది. కానీ దీనికి కారణం ఏమిటంటే ఉద్యోగ జీవితాన్ని అంటే బయట ప్రపంచంలో తన బతికే తీరుని, కుటుంబ జీవితాన్ని రెండింటిని సమన్వయం చేసుకుని ఒకేలాగా ఉండడం చేతకాకపోవడం. ఇక్కడ అక్కడ అలాగే ఉండొచ్చు కదా. అవును, ఇక్కడ బయట ఎంత ఓర్పుగా ఉన్నాడో భార్య దగ్గర కూడా అంత ఓర్పుగా ఉండొచ్చు కదా. ఆవిడ ఏదన్నా చెడ్డ పని చేస్తే, తప్పు చేస్తే, ఆవిడ గయ్యాళ్ళై పోట్లాడితే ఏమన్నా తను మాట్లాడచ్చు, కానీ అది ఏం లేకుండా ముందే తను అనేది ఏమిటంటే ఎక్కడొక్కడ పెత్తనం చూపించుకోవాలి కనుక ఇక్కడ చూపించడం. ఆ సాధారణంగా ఆడవాళ్ళ గురించి చెప్తారు ఒక సామెత, అత్త మీద కోపం దొత్త మీద తీర్చుకుంది అని. అత్తగారిని ఏమనలేక చేతిలో ఉన్న గిన్నె కింద పారేసింది, ఏమంటే పడిపోయిందండి అని చెప్పచ్చు. అత్తగారిని తిట్టలేక కూతుర్ని తిట్టడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. భర్తను తిట్టలేక కొడుకుని తిట్టడం, ఇలాంటి ఆడవాళ్ళ గురించి చెప్తారు, కానీ మగవాళ్ళు కూడా చేసే పని అదే. కానీ ఎంతవరకు భరిస్తారమ్మా? అదే, బయట ఎక్కడ తన ఆధిపత్యం చలామణి కాకపోయేటప్పటికీ ఇంట్లో వాళ్ళ మీద చూపించడం జరుగుతుంది. ఎంతవరకు భరిస్తారు అన్నది, ఆ భరించే విషయం కూడా ఎందుకు చూపిస్తున్నాడు, అసమర్థత వల్ల, అసమర్థత, అసమర్థుడి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. అసమర్థత వల్ల ఏమిటంటే నేను అసమర్థుడు అని ఎక్కడ అనుకుంటారో ముందుగానే, ముందుగానే నేను గొప్ప అని చూపించుకునే ప్రయత్నం ఒకటి ఉంటుంది. బయటంతా వినయంగా తలంచుకుని కుక్కలాగా పడుంటాడు. అవునమ్మా, అది తెలిసి ఎక్కడ భార్య తన్నలా, భార్య కూడా తనను అలా చూస్తుందో అనే బాధతో ఇక్కడ ముందుగానే పెత్తనం చేయడం ఉంటుంది. అందువల్ల తెలివి గల భార్య అయినట్టయితే అసలు ఎందుకు నా మీద కోపడుతున్నాడు, ఎందుకు అరుస్తున్నాడు, బయట ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నాడా, అలసట తీర్చుకుంటున్నాడా, లేకపోతే అక్కడ చూపించలేని పెత్తనం ఏదో నా మీద చూపించడానికి ఇట్లా నన్ను ప్రవర్తిస్తున్నాడా అన్నది తెలుసుకోవాలి తెలివి గలదైతే. ఇప్పుడు మనకి ఏదో ఒక సినిమాలో చూపిస్తాడు, వాడు స్ట్రెస్ బస్టర్స్ గా ఇద్దరు బాగా పహిల్వాలని పెట్టుకుంటాడు, పెట్టుకుని కోపం వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కొడుతూ ఉంటానని డబ్బిచ్చి, అట్లా ఈ డబ్బిచ్చి వాడు పెట్టుకున్నాడు, డబ్బు ఇవ్వకుండా వీళ్ళింట్లో భార్య ఉంది కదా అందుబాటులో అని తన కోపాన్ని చూపించుకోవడం జరుగుతుంది. ఇందులో దేనికి చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి ఈవిడ జాగ్రత్తగా ప్రవర్తించాలి.
ఈ రకంగా బయట పెత్తనం లేక తన అధికారం చూపించలేక ఇంట్లో చూపిస్తున్నాడని అర్థం చేస్తే, ఇంటి దగ్గర కూడా అతడు చాలా గొప్పవాడు అన్న మాట అనే భావన కలిగేట్టుగా మాట్లాడితే చాలు చల్లబడిపోతాడు. ఒకవేళ అదైతే, అబ్బా మీరెంత బాగా చేశారండి, మీరెంత బాగా ప్రవర్తించండి, ఏదో చిన్న చేసింది, ఎంత చక్కగా ఉన్నారని ఏదో ఒక మాట అంటే ఆ ఈగో సాటిస్ఫాక్షన్ అయి ఏదో అట్లా నేను తలంచుకున్నా ఇంట్లో నేను నేనే పిల్లిని కాదు కింగ్ మెహదీ, ఐఎమ్ ద మెహదీ అని అనుకుని సాటిస్ఫై అవ్వచ్చు. తెలివి ఈ అమ్మాయి బిహేవియర్ ఆ మాత్రం ఈగో ఈ అమ్మాయి వదులుకుంటే సుఖంగా ఉంటుంది. ఓకే, మరి కొంతమంది అసలు అలా అర్థమే చేసుకోలేరు. అది ఇప్పుడు ఇది కారణము, ఇప్పుడు రెండు పక్కల నుంచి ఉంటుంది, ఈ కారణం కాకుండా కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అది తర్వాత ఈ అమ్మాయి గుర్తించలేకపోవచ్చు కూడా భార్య, రెండు ఉంటాయి. అందువల్ల ఈ కారణం కాకపోతే మరొకటే ఉంది, ఇట్లా కాకపోతే కోపం అక్కడ ఆపుకుని వచ్చి ఇక్కడ బయటపడతాడు. అందుకని ఇక్కడ బయటపడే పరిస్థితి లేకుండా అతను వచ్చేటప్పటికి ఎదురుగా లేకుండా పక్కన ఎక్కడా ఉండడం, అప్పుడు కూడా కోపం వస్తుంది, వచ్చేప్పటికి ఎక్కడికి పోయావని, అవునవును కనపడలేదు అని. అవును, అందుకని దానికి తగినట్టుగా ఓ నిమిషం ఊరుకుంటే తగ్గిపోతుంది అన్నది అర్థం చేసుకుంటే ఊరుకోవచ్చు. నేను కొంతమందిని చూశాను, వాళ్ళు బయట ఎక్కడెక్కడో చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొట్టేస్తారు కూడా, వెంటనే వెళ్ళి నగలు కొనుక్కు తీసుకొస్తారు. అంజాతి ఈవిడ ఏం అనుకోదు, విడితే కొట్టాడులే అని, వాడి నేచర్ అంతే అని వదిలేసి పాపం ఆయన అంతేనండి ఏదో అంటాడు. అందరూ అలా సర్దుకోలేకపోతారు. ఈ నగల మీద మోజు ఉంది కనుక, నగల మీద మోజు లేకపోతే నీ నగ అక్కర్లేదు, నువ్వు నీకు నీ దెబ్బనే పడను అంటారు. చేత ఏది ఎట్లా అన్నది, ఆ మనస్తత్వం ఈ మనస్తత్వం రెండూ కూడా బేరీస్ వేయాలి. ఎవరికి వాళ్ళు డిసైడ్ ఆ అమ్మాయి తన మనస్తత్వం ఏమిటో చూసుకోవాలి, అతడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడో చూడాలి. ఈ రెండింటికి మధ్య సమన్వయం చేసుకున్నప్పుడు కొంత మార్పు ఉంటుంది. అంటే ఎందువల్ల అవుతోంది అని అర్థం చేసుకుని సమర్థించటం, అది స్వభావమే అనుకో, ఇంకా కారణం ఏం లేదు, స్వభావమే అంత స్వభావం. కొంతమంది ఉంటారు కదా దుర్వాస గోత్రోద్భవులు అంటూ ఉంటాం మనం, అంటే దుర్వాసుడు వారసులు, ఎందుకు కోపం వస్తుందో తెలియదు కానీ పాప అనవసరంగా దుర్వాసుడు అంటాం, ఆయన ఏదో పెద్ద కారణం ఉంటేనే అన్నాడు ఆయన. అవును, లేదు అగ్నిహోత్రావధానులు ఇట్లాంటి పేర్లు అంటూ ఉంటాం. అట్లాంటి వాడు అనుకోండి ఏం చేస్తాం, అతడి కోపం తగ్గించటానికి ఎన్ని చాలా రకాల ప్రయత్నం చేయొచ్చు. వైద్యపరంగా చూడొచ్చు, ఆహారంలో మార్పులు తీసుకురావచ్చు, తన ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవచ్చు. తన ప్రవర్తనలో మార్పు తెచ్చి తేవాలి అంటే మాత్రం చాలా ఓర్పు కావాలమ్మా, ఒక్కరోజులో జరగదు. అలా మీట వేస్తే లైట్ వెలిగినట్టు కాదు, దానికోసం చాలా శ్రమ పడాలి. ఎంతగానో తను ఒక ఒక మాటలో చెప్పాలంటే తపస్సు చేసిన స్థాయిలో చేయాలి, అంటే తన శక్తి పెంచుకోవాలి. అది ముందు తన శక్తి పెంచుకుని ఏమిటంటే తను ఎంతగా శక్తి పెంచుకుంటుందంటే చూడంగానే అతడిలో ఉన్న ఆవేశం అంతా తగ్గిపోయిట్టుండాలి. అంత శక్తి పెంచుకునేటటువంటి సాధన చేయాలి. సాధన అంటే ఇప్పుడు నేను ఏది మంత్రమో జపమో చేయమని చెప్పట్లా, మనస్సుని నిగ్రహించుకోవడం. అన్నిటికన్నా దేనివల్ల ఎక్కువ బలం వస్తుంది అంటే మౌనం వల్ల. మాట్లాడకుండా ఉండి 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 ఒక మాట మాట్లాడండి, భలే వస్తుంది అది తూటాలాగా. అది ఒక మామూలు మాటకే కాసేపు ఏదో కారణంగా మాట్లాడకుండా మనం మాట్లాడితేనట్లా వచ్చేటైతే, ఈ నోటితోనే కాక పంచేంద్రియాలతోనూ మౌనం పాటించి ఒక విషయం నాకు కావాలి అని గట్టిగా మనం అనుకుంటే ఎంత శక్తి వస్తుంది. ఆ శక్తి నోటితో అనకుండానే కళ్ళ ద్వారా ప్రసరించి మార్పు రావచ్చు. కానీ దానికి చాలా ఓర్పు కావాలి, శక్తి కావాలి, సమయాన్ని వెచ్చించాలి. ఇదేం లేకుండా ఎట్లా అవుతుంది? ఇక ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుందేమో, అంతే వ్యక్తుల మీద. జనరల్ గా కారణాలు అనలైజ్ చేసి చెప్పాం, ఇటు కారణాలు చెప్పాం, ఇటు కారణాలు చెప్పాం. వీటిని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇవి కాక వేరేవి కూడా ఉండొచ్చు. వీటిని తీసుకుని ప్రతి కేసు కూడా యునిక్ కేసు అమ్మా, ఏ రెండు ఒకటిగా ఉంటాయి. ఆ యునిక్ గా ఉండేటటువంటి కేసెస్ ని కేస్ స్టడీ విడిగా చేసి ఎలా అయితే సమర్థించడం వీలవుతుందో అట్లా చేయాలి. కానీ కనపడడం మాత్రం ఉంది. కాకపోతే తరచుగా ఎందుకు చేస్తారు అంటే ఆడవాళ్ళ మీద ఉన్న చులకన భావం వల్ల. ఏం చేస్తుంది అడిగిమణి పడి ఉండక అని, ఉద్యోగం చేస్తుంది అనుకో, సంపాదిస్తుంటే ఉద్యోగం చేస్తుంది అని పొగరంటారు, చేయకపోతే
పోషిస్తున్న భరించాలంటారు. ఏదో ఒకటి తమ ప్రవర్తనని సమర్థించుకోవడానికి చెప్పినటువంటి మాటలు తప్ప ఇవి వాస్తవం కాదు. వారికి వారు మారాలి కదా, మనతో పాటు ఉన్న మనిషి ఎంతవరకు సంతోషంగా ఉందన్న విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించాలి. ఆ మార్పు రావడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి. చెప్పానుగా, తమ శక్తిని పెంచుకుని తను సంతోషంగా ఉంటే అవతల వ్యక్తికి ఎంత సంతోషం కలిగించగలదు అనేది తెలియజేయాలి. తను దుఃఖపడితే ఆ సంతోషం ఎంత తగ్గుతుంది అన్న తెలియచెప్పాలి. ఇది ఒక్క రోజులో రాదు కదా, రాదు. అనేక మార్లు చేయాలి, దానికి ఎంతో ఓర్పు కావాలి. నమస్తే. నమస్తే.